శ్రీ రాజరాజేశ్వరి మునుర్గా నిత్యానందన సత్రం 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ పాది శ్రీనివాస్ తీన్మర్మల్లన హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రాజన్న భక్తులకు వసతితో పాటు నిత్యానందనం చేస్తూ నేడు 11వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. 10 సంవత్సరాల క్రితం మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా సత్ర భవనాన్ని గొప్పగా ప్రారంభించుకున్నామని గుర్తు చేశారు. మునుర్గా బిడ్డ అయిన తిరుమలమల్లన తన స్వరం ద్వారా నా గెలుపులో భాగస్వామ్యం అయినందుకు కృతజ్ఞత తెలిపారు. రానున్న రోజుల్లో శ్రీ రాజరాజేశ్వరి మునుర్గా నిత్యాన్న సత్రం అభివృద్ధి పదంలో కొనసాగాలని కోరారు. అన్నగారు కూడా కొద్దిగా 2-3 ఇక్కడనే ఆరివై సత్రం ఉంది, కొద్దిగా అక్కడ విగ్రహావిష్కరణ ఉంటుంది. అక్కడ వాళ్ళు మనము ఏమైనా 1 గంట లేట్ అయినా కూడా మనం ఓపిక పడతాం, కానీ వాళ్ళు ఏంటంటే రాలేదని అనుకుంటారు కాబట్టి అక్కడ కార్యక్రమం ఉంచుకోమన్నా తప్పం. ఎంతో కష్టపడి బొమ్మ వెంకన్న గారు, నేను కానీ సిద్ధపడి భూమన్న గారు, రాముడు హనుమంతుడు, వారు చాలామంది అంటే ఒక్కొక్క పేర్లు ఎంత చెప్పినా తక్కువనే 10 లక్షల కిలోమీటర్లు ఈరోజు సత్రం గురించి ఒక మినిమం 4 లక్షల కిలోమీటర్లు తిరిగాను, 6 లక్షలకు దాటిపోయింది. మునుడు కాపు కమ్యూనిటీని ఐక్యత చేయడాని కోసం అన్నం కట్టుకున్నాము. తర్వాత అందరూ కూడా ఇప్పుడు ఒక్కొక్కరు ఇప్పుడు ఇంతకుముందుకు జగిత్యాల రామలన్న చెప్పినాడు ఏమన్నాడు, ఆమెకు 2 లక్షలు. ఇప్పుడు ఆదిశీలన్న ఎప్పుడే చెప్తా ఉన్నాడు, కార్పొరేషన్ అయ్యేటట్టుంది మనకు త్వరలోనే అనేటువంటి ఒక మాట చెప్తా ఉన్నాడు. ఆదిశీలన్నకు ఒక చప్పట్లు పెట్టాలి. రైట్, కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులానికి ఒక కార్పొరేషన్ ఉన్నట్టుంది కదా, మరి ఆ బతుకులు ఎందుకు బాగుపడలేదో నాకు అర్థం కాదు. కార్పొరేషన్ అనేది బతుకులు మారుస్తుందా? తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది దేవన్న మున్నూరు కాపు 60 లక్షల మంది. ఓ కార్పొరేషన్ ఒక ప్రభుత్వం ఇస్తే సరే, అడగడం తప్పు కాదు, ఉండాల్సిందే కూడా పేద వర్గాలను ఆదుకోవడానికి. కానీ 60 లక్షల మంది మున్నూరు కాపులు ఉన్నారని దేవన్న లెక్కల ప్రకారం చెప్తా ఉన్నాడు. ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే దానికి 100 కోట్లు అనుకుందాం, అవునా? 60 లక్షల మంది మున్నూరు కాపులు ఒక్క పూట ఆదివారం మటన్ పని చేస్తే 100 కోట్లు జమైతాయి. అంటే నిజంగా రాజు కావాల్సినోడు, రాజరికము, ఈ రాజ్యం నాకు కావాలి, ఇందులో నేను ఈ ప్రజల్ని పరిపాలిస్తానుకునేటోడు చేసే పనే గది. నేను కొన్ని ఎక్కువ మాట్లాడలేదు, ఎందుకంటే కులసంగం సభ అయిపోయింది. నేను చాలాసార్లు కూడా నా వార్తలలో చాలాసార్లు చెప్పిన, అన్ని కులాల గురించి చెప్పిన, అనేక కులాల గురించి చెప్పిన, ముదిరాజులను రోడ్డు ఎక్కించిన, మొత్తం ముదిరాజుల గురించి చెప్పి పద్మశాలీలు, గౌడ్లు, విశ్వ బ్రాహ్మణులు అందరి గురించి చెప్పిన, ఒక మున్నూరు కాపుల గురించి చెప్పలే. అది ఎందుకు చెప్పలేదంటే ఈల జాతి గురించి ఈయనడే చెప్పి, వాస్తవానికి నేను మున్నూరు కాపుల సంగతి చాలా మందికి తెలియదు, ఇంకా చాలా మందికి తెలియదు. మా గడాలు సీనియర్ అసెంబ్లీలో గెలక గ్రామాల్లో మున్నూరు కాపు పటేల్స్ అని ఈరోజు మళ్ళీ మనం చెప్పుకుంటున్నాం తప్ప, గత 20 సంవత్సరాల క్రితం కాపులు పటేళ్ళు అనేవారు గ్రామాల్లో. మున్నూరు కాపు కులానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ప్రధానంగా వ్యవసాయం పైన జీవనం కొనసాగించడంతో, వ్యవసాయంతో అనుబంధంగా ఉన్నటువంటి మనకు ఆ గ్రామాల్లో ఇతర కులాలతో కూడా అనుబంధం ఏర్పడడం వల్ల ఆయా గ్రామాల్లో రాజకీయంగా చైతన్యవంతమైనటువంటి కులంగా సర్పంచ్ ఎన్నికలు కానీ 1995లో 73-74 రాజ్యాంగం వచ్చిన తదుపరి పంచాయతీరాజ్ వ్యవస్థలో ఎక్కువ సంఖ్యలో కూడా గెలుపొందిన వారిలో ఎవరు ఎక్కువ ఉన్నారంటే మున్నూరు కాపులు. 1995లో జిల్లా పరిషత్ సభ్యుడిగా ఎంపికైనప్పుడు జనరల్ స్థానం అయినా నేను నిలబడ్డప్పుడు నాకు 25 సంవత్సరాల వయసులోనే 65 కలుపుకొని మీరు దరఖాస్తులు ఇవ్వండి ఆయా జిల్లాల్లో, ఆయా మంత్రులకు కూడా మీరు ఇవ్వండి చెప్పంటే మన వాళ్ళందరూ కూడా ఆయా జిల్లాల్లో ఆయా ఎమ్మెల్యేలకు ఇస్తున్నారు, మంత్రులకు ఇస్తున్నారు. నేను కూడా ఇటీవల మన వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ సమావేశం జరిగినప్పుడు ఉన్న ప్రభాకర్ నిధులను కూడా కలిసి మున్నూరు కాపులకు ఏదైతే ఉందో ఫైనాన్స్ కార్డు సత్రంగా చెప్పి నీ కూడా వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది, అదేవిధంగా సీతక్క గారికి ఇవ్వడం జరిగింది, శ్రీధర్బాబు కూడా ఇవ్వడం జరిగింది, మొత్తం మంది మంత్రులు కూడా నీ కూడా స్వయం కలిసి ఇవ్వాలని చెప్పిన ఆ ఆలోచనతోటి నా యొక్క ఆలోచన మున్నూరు కాపులు అందరూ కూడా ఇప్పుడు కొట్టదేవ చెప్పినట్టుగా మనం ఒక కార్యక్రమాన్ని ముందేసుకొని పోదామని చెప్పిన క్రమంలో ఆ అంశంలో ఇంకా
ఏమేమి ఉంటే బాగుంటుంది అనే దానిలో కూడా మనం కార్యక్రమం తీసుకొని ముందుకు పోవడానికి కోసం ప్రయత్నం చేస్తాం. మాట ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ